హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హౌస్ వే ఫర్ దా అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మనీ సేవింగ్ ఐడియాస్ అండి మరి ఈ మనీ సేవింగ్ ఐడియాస్ ఎవరికి యూజ్ అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అవుతుంది ప్రతి ఒక్క ఇంట్లో పాటించదగినటువంటి మనీ సేవింగ్ ఐడియాస్ ఈరోజు చెప్తున్నానండి అది కూడా దేని గురించి అనుకుంటున్నారా కరెంటు బిల్ గురించి అండి కరెంటు బిల్లు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో వస్తుంది కదండి ముఖ్యంగా ఈ సమ్మర్ వచ్చేటప్పటికీ కరెంటు బిల్లు ఇంకా ఎక్కువగా మనకి ఎక్కువ భయం అనమాట ఇంకా ఎంత బిల్లు వస్తుందో ఈసారి ఎంత బిల్లు వస్తుందో అని చెప్పి అయితే ఈ కరెంటు బిల్లు ఎక్కువ రాకుండా మనము ఎలాగ కరెంట్ని సేవ్ చేయాలి అంటే మనం ఎలాగ పవర్ని సేవ్ చేస్తూ డబ్బుల్ని కూడా సేవ్ చేయాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్తానండి ఇది ఒక్కళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అని కాదండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఫాలో ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వదగినటువంటి ఐడియాస్ అనమాట ఇవి ఇవి పెద్ద కష్టమేం కాదండి ఇవి ప్రతిరోజు మనం చేసేటటువంటి చిన్న చిన్న పనుల ద్వారా మనము మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి కరెంటు బిల్లు మీకు ఎంతన్నా రానివ్వండి ఆ వచ్చినటువంటి కరెంటు బిల్లుని ఇంకా కొద్దిగా తగ్గించుకుంటే నేను చెప్పేటటువంటి మార్గాల్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కొద్దిగా అయితే తగ్గించుకోవచ్చు అలా మనము తగ్గించుకోవటం ద్వారా మనం పొదుపు చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము అలాగే ఈ ఎన్విరాన్మెంట్కి కూడా కరెంటుని ఆదా చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఒక మనం ఎనర్జీ అనేది సేవ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఇంట్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చిన్న చిన్న విషయాల్లో ఎలాగ కరెంట్ సేవ్ చేసుకోవచ్చో నేను చెప్తానండి జాగ్రత్తగా వినండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్గా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ముఖ్యంగా మనము ఎక్కువగా కరెంటు ఎక్కడ మనము అంటే నేను కరెంటు ఏదో సేవ్ చేయాలన్నానని చెప్పేసి మీరు అన్ని లైట్లు ఆపేసి చీకట్లో కూర్చోండి అని నేను చెప్పనండి మనము పవర్ని వాడుకోవాలి ఎంతవరకు వాడుకోవాలి మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి అంతేగాని మనకు అవసరమైన చోట లైట్లు ఆపేసి కూర్చుంటానంటే అది కూడా తప్పేనండి కాకపోతే మనకు అవసరం లేని చోట వేస్ట్ చేయకుండా ఎలాగ దాన్ని సేవ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాల్ని ఈరోజైతే మనం డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా మనం ఎక్కడైతే వేస్ట్ చేస్తాము అంటే మెయిన్గా ఇప్పుడు అన్నీ మనందరికీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మొబైల్ ఫోన్ ఉంటుంది కదండి ఈ మొబైల్ ఫోను ఛార్జింగ్ పెడుతూ ఉన్నాము ఛార్జింగ్ అవ్వకముందే మళ్ళీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టేస్తున్నాం ఎందుకంటే అది తర్వాత ఇంకా ఛార్జింగ్ కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నా ఇంకా పెట్టేయటము ఇంకేదో ఛార్జింగ్ ఇంకా ఏదో అయిపోతుంది అనేటువంటి భయము పెట్టేసి ఏం చేస్తున్నామంటే ఆ స్విచ్ని అట్లాగే ఆన్ చేసి చాలామంది వదిలేస్తున్నారు అలా ఆన్ చేసి వదిలేయటం వల్ల చాలా వరకు కూడా పవర్ అనేది వేస్ట్ అవుతుంది అంతేకాదండి అలా ఆన్ చేసి వదిలిన తర్వాత ఆ ఆ ఛార్జర్లు పేలినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మొబైల్ని అలాగే పెట్టడం వల్ల కూడా మొబైల్స్ పేలిపోయి ప్రమాదాలు జరిగినటువంటి న్యూస్లు మనం ఎన్నో చదువుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే మనము మన ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత స్విచ్ ఆఫ్ చేసి దానికి ఉన్నటువంటి ప్లగ్ని తీసేయాలి కొంతమంది స్విచ్ ఆపుతున్నాం కానీ ఆ ప్లగ్ని మాత్రం తీయట్లేదు ఆ ప్లగ్ని తీయకపోవటం వల్ల ఏ ముందులే అది ఏదో చాలా చిన్న పవర్ కదా దానిలో వచ్చేది అనుకుంటున్నాం కానీ చిన్నది 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 కలిస్తేనే పెద్దది అవుతుంది కదండి అందుకనే ఆ చిన్నగా ఉన్నప్పుడే మనము సేవ్ చేయటం కోసము ఆ స్విచ్ ఆపేసి దానికి ఉన్నటువంటి సాకెట్ని లేదంటే దానికి ఉన్నటువంటి ప్లగ్ని తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మనకి ఛార్జింగ్ అవసరమా మళ్ళీ పెట్టుకోండి మళ్ళీ ఆఫ్ చేయండి అది ఎంతండి చిటిక పని చిటికలో చేసేటటువంటి పని అదేమన్నా కష్టమైన పని కాదు కాకపోతే మనం ఎందుకు అంత కేర్లెస్గా దాన్ని వదిలేసి మరి ప్రమాదాలను గురి ప్రమాదాలని కొని తెచ్చుకుంటున్నామో మరి మనకే అర్థం కావట్లేదు కాబట్టి ఈ చిన్న విషయాన్ని మనం ఛార్జింగ్ పెట్టినప్పుడల్లా గుర్తుపెట్టుకుంటే చాలా వరకు కూడా మనము ఏంటి అంటే పవర్ని సప్ పవర్ని వేస్ట్ చేయకుండా మరి యూస్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాము అలాగే దానివల్ల ప్రమాదాలు సంభవించకుండా ఒక సేఫ్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళం అవుతాం అనమాట అలాగే ఛార్జింగే కాదండి వైఫై కనెక్షన్ అయినా సరే మనకి సాయంత్రం వరకు వాడుకుంటాము నైట్ టైం పెద్దగా అవసరం ఉండదు నైట్ టైం ఆఫ్ చేసుకోవచ్చు అలాగే టీవీ టీవీ ఆన్ చేసి చూస్తాము జస్ట్ రిమోట్ దగ్గర ఆఫ్ చేసేస్తాం కానీ వెనక ప్లగ్ దగ్గర ఆఫ్ చేయము ఆ ప్లగ్ స్విచ్ స్విచ్ దగ్గర ఆఫ్ చేయము దానికి ఉన్నటువంటి ప్లగ్ని తీసివేము కాకపోతే అవన్నీ కూడా మనం ఏంటి అంటే ఎందుకులే ఏముందులే అని నెగ్లెక్ట్ చేసే విషయాలండి దీని ద్వారానే మనకి పవర్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు టీవీ వాడినా లేదంటే ఇంకేదైనా సరే రిమోట్తో వాడినా ఖచ్చితంగా దాన్ని స్విచ్ ఆఫ్ చేయటం అనేది మీరు మర్చిపోకండి దాని ద్వారా మనము చాలా ఎనర్జీని సేవ్ చేయవచ్చు అంతేకాకుండా ఫ్యాన్స్ ఉంటాయి కదండి ఫ్యాన్స్ ఇప్పుడు ఒక రూమ్లో ఫ్యాన్ వేస్తారు ఇంకొక రూమ్లో ఉంటూ ఉంటారు కొంతమంది ఇళ్ళకెళ్తే లేకపోతే అన్ని రూమ్లో ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి ఒక రూమ్లోనే ఉంటూ ఉంటారు అలా కాదు మనకి ఎక్కడైతే ఫ్యాన్ అనేది అవసరమో అక్కడే వేసుకోవటం వల్ల మనం చాలా వరకు పవర్ని సేవ్ చేయొచ్చు అలాగే రెగ్యులేటర్స్ కూడా ఫ్యాన్కు ఉన్నటువంటి రెగ్యులేటర్స్ ఇలా బిగిచ్చి ఉంటాయి కదండి ఆ రెగ్యులేటర్స్ కాకుండా డైరెక్ట్గా స్విచ్ బోర్డ్కి వస్తాయి కదా రెగ్యులేటర్స్ మరి దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు నాకు తెలీదు ఆ రెగ్యులేటర్స్ వాడటం వల్ల చాలా వరకు పవర్ సేవ్ అవుతుంది అలాగే రెగ్యులేటర్స్ లేకుండా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటి అంటే ఖచ్చితంగా మీరు రెగ్యులేటర్స్ని పెట్టుకోండి ఎందుకంటే మనకి అవసరం లేనప్పుడు తగ్గించుకోవచ్చు అవసరమైనప్పుడు పెంచుకోవచ్చు దానివల్ల మనకి పవర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి రెగ్యులేటర్ అనేది పెట్టుకోండి అలాగే లైట్స్ లైట్స్ కూడా అన్ని చోట్ల వేసేసి వదిలేస్తూ ఉంటారు లేదు అంటే ఈ ఈ మధ్య మరి మనం అందరం కూడా బల్బ్స్ వాడుతూ ఉన్నాం కానీ చాలామంది ఎల్ఈడి బల్బ్స్కి వచ్చేసారు ఇంకా కొంతమంది ఎల్ఈడి బల్బ్స్ అయితే వాడట్లేదు ఎల్ఈడి బల్బ్స్ వాడకుండా మామూలు బల్బ్ వాడటం వల్ల మీరు పవర్ అనేది ఎక్కువగా దానికి కన్జ్యూమ్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు కనుక ఎల్ఈడి బల్బ్స్ వాడకపోతే వెంటనే ఎల్ఈడి బల్బ్స్కి చేంజ్ అయితే బెడ్ లైట్స్ కానివ్వండి మామూలు లైట్స్ కానివ్వండి ఏ లైట్స్ అయినా సరే ఎల్ఈడి బల్బ్స్కి మారిపోతే కనుక మనం చాలా వరకు కూడా పవర్ని సేవ్ చేయవచ్చు ఇదొక్కటి మీ ఇంట్లో మార్చి చూడండి ఇంకపోతే ఫ్రిజ్ ఫ్రిజ్ విషయానికి వచ్చేస్తే మనము సీజన్స్ని బట్టి దాని కూలింగ్ తగ్గించుకోవటం పెంచుకోవటం అనేది చెయ్యాలన్నమాట చలికాలంలో చాలా తక్కువ కూలింగ్ పెట్టుకోవచ్చు సమ్మర్లో హై కూలింగ్ పెట్టుకోవచ్చు ఇలాగా ఆ కూలింగ్ టెంపరేచర్స్ని మార్చుకుంటూ ఉండటం వల్ల మనం చాలా వరకు పవర్ సేవ్ చేయవచ్చు అలాగే ఫ్రిజ్లో అనవసరమైనటువంటివన్నీ దానిలో తోసేసి మనకి రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు ఎన్నో రోజులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దానిలోకి ఏది బ ఏది మిగిలితే అది ఫ్రిడ్జ్లోకి పెట్టేస్తూ ఉంటారు చివరికి ఫ్రిజ్ అంతా నిండిపోయిన తర్వాత మొత్తం బయటకు తీసి పడేస్తూ ఉంటారు ఎందుకండి అనవసరం కదా మనం దాన్ని వాడుకోము అని తెలిసినప్పుడు ఫ్రిడ్జ్ వీలైనంత వరకు కూడా మరి అవసరమైనటువంటి వాటినే పెట్టుకుంటే చాలా వరకు ఫ్రిడ్జ్లో కూడా మనము పవర్ని సేవ్ చేయవచ్చండి తర్వాత ఏసీ మీద అయితే నేను అసలు ఒక వీడియోనే తీసానండి లాస్ట్ ఇయర్ ఏసీ వల్ల మనం కరెంటు బిల్లు ఎక్కువ అవ్వకుండా ఎలాగ కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు అనేది ఒక చిన్న మాటలో చెప్పాలి అంటే ఏసీని పదహారులోనో పదిహేనులోనో పదమూడులోనో అలా పెట్టేయకుండా మనం ఏం చేయాలి అంటే ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్లో ట్వంటీ సిక్స్లో అట్లా పెట్టుకోవటం వల్ల చాలా వరకు మనము కూలింగ్ అనేది మనకి ఉంటుందన్నమాట ఇంకా దానివల్ల మనకి ఇంట్లో చల్లగా ఉంటుంది ఇంకా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవటము ఇంకపోతే మనము చుట్టూ బయట ఇంట్లో ఉన్నటువంటి ఏసీ రూమ్లో ఉన్నటువంటి గాలి బయటికి వెళ్లకుండా పదే పదే తలుపులు తీయకుండా ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా మనం ఏసీ బిల్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకపోతే వాటర్ గురించి గీజరు వాడతారు కొంతమంది కొంతమంది ఏమో హీటర్ వాడతారు మీరు గీజర్ వాడండి హీటర్ వాడండి ఏదైనా సరే ఒక టైం ప్రకారం మనం అనుకున్నటువంటి మరి వేడి వచ్చాక దాన్ని ఆపేసి వెంటనే స్నానానికి వెళ్ళిపోతే చాలా వరకు కూడా పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుందనమాట ఇంకా వాషింగ్ మిషన్లో కూడా మనము కొద్ది కొద్దిగా బట్టలు ఎక్కువ ట్రిప్పులు వేసే బదులు మనం ఒక్కసారి ఎక్కువగా అంటే ఒక్కసారి దాని నిండా పట్టేంత బట్టలు వేసుకుంటూ మరి రోజుకి రెండు మూడు సార్లు బట్టలు తిప్పేయకుండా అందులో ఒకసారి వేసుకొని మళ్ళీ ఇంకొక రోజు ఇంకొకసారి వేసుకొని అలా వాషింగ్ మిషన్లో కూడా మనం ఎప్పటికప్పుడు పైన స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ప్లగ్ తీసేస్తూ ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా సరే స్విచ్ ఆఫ్ చేయటం ప్లగ్ తీసేయటం ఇంకేదైనా ఎలక్ట్రిక్ స్టవ్ అయినా సరే అలా చేయటం వల్ల మిక్సీలు కూడా మిక్సీలు అనుకున్నటువంటి ఆ ప్లగ్గులు వెంటనే తీసేయటం వాడుకోగానే ఇలాంటివన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు ఈ చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల మనం చాలా వరకు పవర్ అనేది కన్స్యూమ్ చేయొచ్చు అంటే పవర్ అనేది మనము సేవ్ చేయొచ్చు అనమాట ఇలా సేవ్ చేయటం వల్ల మనం ఆటోమేటిక్గా మనీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము పొదుపు చేసిన వాళ్ళం అవుతాము మనం మన ఇంటిని చక్కగా ఒక పద్ధతి ప్రకారంగా నడిపించుకున్నటువంటి వాళ్ళం అవుతాము అనమాట కాబట్టి నాకు తెలిసినటువంటి ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఐడియాస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి చాలా ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బై బాయ్ టేక్ కేర్